హలో మేడం, మీ పేరేంటి? స్వప్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే. ఏంటి మీ ప్రాబ్లమ్? మాది 2017లో టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ పడిందండి, ల్యాబ్ టెక్నీషియన్ 67/2000. అయితే 2018లో ఎగ్జామ్ జరిగింది, ఇప్పటి వరకు అది వెరిఫికేషన్ అయిపోయింది. మేము ఎంబడి పడంగా ఇది అక్టోబర్లో మాకు వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అని చెప్పేసి ఆపేశారు జాబ్స్, రిజల్ట్ ఆపేసిండ్రు. ఇప్పుడు ఇస్తారేమో అని ఎంత తిరిగినా కూడా చైర్మన్ చేంజ్ అయిపోయిండ్రు అది అని చెప్పేసి దాని గురించి ఇంకా ఏమీ అసలు రెస్పాన్స్ లేదు. అదే రేవంత్ రెడ్డి గారు నమస్కరించి చెప్పడం ఏంటంటే తొందరగా క్లియర్ చేస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇదేనా మీ మొదటిసారి రావడం? మరి లోపలికి వెళ్ళగలిగారా? లేదండి, ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు, మరి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తారు? లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ విన్నవించుకోవాలి, ఎందుకంటే మా ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్లియర్ అవుతుందేమో అని మా బాధ. అయితే వారం నుంచి చాలామంది వస్తున్నాం ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారు, బట్ స్టిల్ నో వర్క్ హాస్ బీన్ డన్ అని అంటున్నారు. దాని గురించి మీరు ఐ మీన్ మీద అవుతుంది అనుకుంటున్నారా? ఎంతవరకు అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలో అయినా సాల్వ్ చేస్తామని అంటున్నారు. మేము వింటుంది అదే, కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని అనుకుంటున్నాం. థ్యాంక్స్. అదే రేవంత్ రెడ్డి గారు నమస్కరించి చెప్పడం ఏంటంటే తొందరగా క్లియర్ చేస్తారేమో నోటిఫికేషన్ అని చెప్పి మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇదేనా మీ మొదటిసారి రావడం? మరి లోపలికి వెళ్ళగలిగారా? లేదండి, ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు, మరి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రేపు వస్తారు? లేదంటే మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ రావాల్సి వస్తుంది. కానీ విన్నవించుకోవాలి, ఎందుకంటే మా ఈ నోటిఫికేషన్ ఏమన్నా క్లియర్ అవుతుందేమో అని మా బాధ. అయితే వారం నుంచి చాలామంది వస్తున్నాం ఉన్నారు, వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారు, బట్ స్టిల్ నో వర్క్ హాస్ బీన్ డన్ అని అంటున్నారు. దాని గురించి మీరు ఐ మీన్ మీద అవుతుంది అనుకుంటున్నారా? ఎంతవరకు అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా కొంచెం టైంలో అయినా సాల్వ్ చేస్తామని అంటున్నారు. మేము వింటుంది అదే, కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అని అనుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.